గైస్ ఒక పర్సన్ కి ఏంటి అంటే దాదాపు 7 ఆఫర్ లెటర్స్ పోయాయి. సో ఎందుకు 7 ఆఫర్ లెటర్స్ పోయాయి, ఏంటి కథ దీని గురించి? టెక్నాలజీ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్, బట్ అసలు ఎందుకు అంటే 7 ఆఫర్ లెటర్స్ అనేది సాఫ్ట్వేర్ సంబంధించింది. 7 ఆఫర్ లెటర్స్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ అనేది ఫేకే పెట్టాడు. సో ఇది నా దగ్గరకు వచ్చిన ఒక స్టూడెంట్ చెప్పాడు. ఎందుకు నేను మీ అందరికి చెప్తున్నానంటే ఖచ్చితంగా మీరు విషయాన్ని తెలుసుకొని ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటారు. జెన్యున్గా ప్లాన్ చేసుకుంటే బెటరు, ఒకవేళ లేకపోయినా తప్పులు అయితే చేయొద్దు. అండ్ ఒక ప్రాజెక్ట్ తెచ్చుకోవడానికి సో డెఫినెట్లీ కొన్ని 100,000 అదే అబద్ధాలు అయితే చెప్తారు. అండ్ ఎక్స్పీరియన్స్ ఫేక్ పెట్టడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ కాదు, సో అది మీరు ఆలోచించుకోండి. అయితే ఇక్కడ 7 ఆఫర్ లెటర్స్ ఏ కంపెనీస్లో పోయాయి, ఏంటి అనేది మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. అయితే ఈ టాపిక్ గురించి ఏ కంపెనీస్ ఏంటి తెలుసుకునే ముందు మనం ఇంకొక టాపిక్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. దట్ ఈస్ అబౌట్ రెసిషన్ ప్రాబిలిటీస్ వరల్డ్ వైడ్ అని చెప్పి రీసెంట్గా ఒక సర్వే అనేది చేసి దానికి సంబంధించిన ఏ కంట్రీకి ఎంత పర్సంటేజ్ ఉంది ప్రాబిలిటీ, అంటే ఎంతవరకు అవకాశం ఉంది రేషన్ వచ్చే దానికి అనే దాని గురించి ఒక సర్వే వచ్చింది. దానికి సంబంధించిన కూడా మనం ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాలి. వరల్డ్ వైడ్ రేషన్ ప్రాబిలిటీస్ అకార్డింగ్ టు ఫిబ్రవరి 2024, అండ్ దీనికి సంబంధించిన బ్లూమ్బర్గ్ అండ్ దీనికి సంబంధించిన ఫోర్కాస్ట్ ఫ్రమ్ సబ్మిటెడ్ బై వేరియస్ బ్యాంక్స్, అంటే బ్లూమ్బర్గ్ దీనికి సంబంధించిన సర్వే చేసింది. డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి తీసుకున్న డేటాను బట్టి ఈ అప్డేట్ అయితే ఇస్తూ ఉంది. సో జర్మనీ ఈజ్ ఆన్ టాప్, 73% జర్మనీ ఉంది. ఇటలీ ఈజ్ ఇన్ 65%, యూకే 53%, న్యూజిలాండ్ 50%, కెనడా 50%, అండ్ యుఎస్ 45%, ఆస్ట్రేలియా 40%, ఫ్రాన్స్ 35%, సౌత్ ఆఫ్రికా 30%, మెక్సికో 25%, స్విట్జర్లాండ్ ఇన్ 20%, స్పెయిన్ 15%, జపాన్ 15%, సౌత్ కొరియా 15%, చైనా 15%, బ్రెజిల్ 10%, సౌదీ అరేబియా 10%, ఇండోనేషియా 2%, అండ్ ఇండియా ఈజ్ ఇన్ లాస్ట్ 20%. అండ్ వరల్డ్ ప్రాబిలిటీ, వరల్డ్ అంటే వరల్డ్ రష్యన్ ప్రాబిలిటీ, రీసెంట్గా బ్లూమ్బర్గ్ చేసిన కంపెనీ ఏదైతే సర్వేలో ఇండియాకి అసలు రెసిషన్ వచ్చే అవకాశమే లేదని చెప్పి. అండ్ అగైన్ యూ విల్ హ్యావ్ ఐ మీన్ మీరు డెఫినెట్లీ కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేయొచ్చు, అంటే ఇప్పుడు ఈ మధ్య చాలా మందికి ఉద్యోగాలు పోతున్నాయి కదా సార్, ఇండియాలో కూడా చాలా మందికి ఉద్యోగాలు పోతా ఉన్నాయి. నాకు తెలిసిన వాళ్ళకి రీసెంట్గా మాకు తెలిసిన అన్నకి రిలేటివ్స్కి కూడా జాబ్ పోయింది, మరి దీని గురించి ఏమంటారు అని ఖచ్చితంగా మీకు క్వశ్చన్ అనేది ప్రతి ఒక్కరికి రేజ్ అవ్వడం చాలా సహజం. సో ఇక్కడ ఏంటి అంటే సి దోస్ హు ఆర్ నాట్ హ్యావింగ్ స్కిల్స్, ఎవరికైతే స్కిల్స్ లేదో ఫస్ట్ వాళ్ళకైతే జాబ్స్ ఉండవండి, ఎవరైతే అప్డేట్ కారో వాళ్ళు జాబ్లు పోగొట్టుకుంటారు, ఎవరైతే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఓకే ఏదో ఒక 6 నెలలు 1 సంవత్సరం 1.5 సంవత్సరం ఏదో అట్లట్లా మేనేజ్ చేసి సరైన టీమ్ లీడర్ సరైన మేనేజర్ సరైన ప్రాజెక్ట్ తగిలిన తర్వాత చేయలేక చాలామంది జాబులు పోగొట్టుకుంటున్నారు. అండ్ అట్ సేమ్ టైం ప్రాజెక్టులు మారేటప్పుడు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరిగి చాలామంది ఉద్యోగాలు ఈ విధంగా పోగొట్టుకుంటున్నారు. ఇంకొన్ని సినారియోస్లో అతను చేరిన పర్టికులర్ టెక్నాలజీ అనేది అంత బాగా లేకపోవడం వల్ల ఉద్యోగాలను పోగొట్టుకుంటున్నారు. బట్ కొత్తగా రిక్రూట్మెంట్ అయ్యే వాళ్ళు అవుతా ఉన్నారు. మీరు రీసెంట్గా హెచ్సిఎల్ టెక్ బోర్డ్ ఒక అప్డేట్ ఇచ్చిన ప్రశ్న తీసుకుంటామని దాని గురించి మనం ఒక వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇలా చూసుకుంటా ఉండే టీసీఎస్ చూసుకుంటే కొత్త రీసెంట్గా టీసీఎస్ ఎన్క్యూటీ ద్వారా 10,000 పీపుల్ని ఓవరాల్గా దిస్ ఇయర్ వీఆర్ గోయింగ్ టు రిక్రూట్ అరౌండ్ 40,000 పీపుల్ అని చెప్పి దానికి సంబంధించిన కృతివాసం కూడా టీసీఎస్ ఈఓ అప్డేట్ ఇచ్చారు. సో ఇలా చూసుకుంటా పోతే చాలా ఉంది. అండ్ సో డెఫినెట్లీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. సో మీరు సోషల్ మీడియాలో ఇప్పుడు కమింగ్ డేస్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అండ్ డెఫినెట్లీ ఈ పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను ఎవరిష్టం వాళ్ళది ఎండ్ ఆఫ్ ద డే. మీరు ఏం షేర్ చేస్తున్నారు, మీ వాట్సాప్లో ఏం షేర్ చేస్తున్నారు, ఎవరికి ఏం షేర్ చేస్తున్నారు, ఓకే మీ సోషల్ మీడియాలో ఎలాంటి వాటికి లైక్స్ కొడుతున్నారు, ఎలాంటి పేజెస్ని మీరు ఫాలో అవుతున్నారు, ఎలాంటి కంటెంట్ మీరు షేర్ చేస్తున్నారు సోషల్ మీడియాలో, నాట్ ఓన్లీ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టా వాటిల్లో వాట్ ఎవర్ ఇట్ ఇవన్నీ కూడా కమింగ్ డేస్లో ప్రాబ్లం అయ్యేదానికి ఛాన్స్ ఉంది. కమింగ్ డేస్లో బీజీవీకి సంబంధించి ఇవన్నీ కూడా చెక్ చేసేదానికి ఛాన్స్ ఉంది. సో ప్లీజ్ బీ కాషియస్ వాట్ యువర్ గోయింగ్ టు పోస్ట్. అంటే నన్నేదో లేకపోతే నాదేదో కొన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చాయని నా గురించి ఎవరు ఏదో మాట్లాడారని నేను చెప్తలేదు, దాని గురించి అసలు కాదు. మీ ఇష్టం, అది ఎవరిష్టం వాళ్ళది. నచ్చిన వాళ్ళు ఓకే థ్యాంక్ యూ గుడ్ ఇన్ఫర్మేషన్ అంటారు, నచ్చిన వాళ్ళు తిడతారు, ఇంకొంత నచ్చిన వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు. దట్ ఈస్ వెరీ కామన్. దాని గురించి మనం నేను పట్టించుకోవాల్సినంత అవసరం లేదు, మీరు కూడా దాని గురించి సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఏంటి అంటే కమిడియస్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి సో ఇవి కొంచెం మీరు చూసుకుంటే బెటరు. సో లేదు కాదు అంటే దట్ ఈస్ అప్ టు యూ. ఒకవేళ ఫ్యూచర్లో అబ్రాడ్కి వెళ్ళడానికైనా కానీ ఇలాంటి కొంచెం రెచ్చగొట్టే విధంగా ఉంటాయి అని చెప్పి కొంత మన ప్రొఫైల్ అనేది అలౌ చేయరు. ఎస్పెషల్లీ యుఎస్ అయితే ఇప్పుడు ఆల్రెడీ
చూస్తూ ఉన్నారు దీనికి సంబంధించి కెనడా అండ్ యుఎస్లో. అండ్ సో ఒకసారి దాన్ని గుర్తుపెట్టుకోండి. సో రెసిషన్ ప్రాబిలిటీ అనేది ఇండియాకి లేదు. సో రకరకాల కారణాలు ఉద్యోగులు పోతున్నప్పటికీ ఇండియాలో లేదు. అండ్ తర్వాత వచ్చేసి ఒక పాయింట్, సో ఏంటి ఏ కంపెనీస్ 7 ఆఫర్ లెటర్స్ ఒక స్టూడెంట్ పోగొట్టుకున్నాడు, ఎందుకు పోగొట్టుకున్నాడు మనం మాట్లాడుకుంటున్నాము. ఒక 4 కంపెనీస్ అయితే చెప్తాను నేను. కాగ్నిజెంట్, ఐబిఎం, టీసీఎస్, క్యాబ్జీ, అల్ట్రిమాటిక్స్, ఇంకా చలక, ఇంకొక 3 కంపెనీస్ ఉన్నాయి. దాని గురించి నేను డిస్క్లోజ్ చేయకూడదు. ఓకే, అండ్ ఈ కంపెనీస్లో డిస్క్లోజ్ చేయొచ్చు అంటే ఎస్ డెఫినెట్లీ. జనరల్గా ఒక ఆ కంపెనీస్లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చాలా మంచిది జరుగుతుంది. మనం ఒకవేళ చాలామంది అనుకుంటారు నేను ఫేక్ చేయొచ్చా, ఫేక్ ఎక్స్పీరియన్స్ విత్ ఎంఎన్సీలో జాయిన్ అవుతా. సో నేను ఒకటే చెప్తా ఉన్నా, యు ఆర్ గోయింగ్ విత్ సమ్ ఫేక్ ఎక్స్పీరియన్స్, డు నాట్ గో విత్ ఎంఎన్సీ. అంటే మీకు ఒక జనరల్గా ఏంటి అంటే ఒక ఎక్స్పీరియన్స్ కాకుండా ఇంకొక ఎక్స్పీరియన్స్ పెట్టుకునేటప్పుడు ఎంఎన్సీతో వెళ్ళొద్దని నేను అంటున్నాను. అంటే స్టార్టప్ కంపెనీస్లో ఓకే, స్టార్టప్ కంపెనీస్లో ఎలా ఉంటుందంటే మీ స్కిల్ బేసిస్లో ఉంటుంది, మీ స్కిల్ మంచిగా ఉంటే తీసుకుంటారు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ మీకు ఆప్షన్ లేకపోతే సో అది మీ చాయిస్లో వదిలేస్తున్నా, దాని గురించి నేనైతే కమెంట్ చేయలేను. అండ్ ఆలోచించి మీరైతే నిర్ణయం తీసుకోవాలి అదైతే. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే జెన్యున్గా ఇంటర్వ్యూ స్క్రాచ్ చేశారు డెఫినెట్లీ. అంటే దాదాపు ఒక 3-4 మంత్స్ టైం వేస్ట్ అయిన తర్వాత అతను తెలిసి వచ్చిన పాయింట్ ఏంటి అంటే అతను ఎంచుకున్న టెక్నాలజీ ఎంఎన్సీలో తప్ప స్టార్టప్ కంపెనీలో C2H లో ఉండదు అని. సో ఇప్పుడు 7 ఆఫర్ లెటర్స్ అతనికి పోయింది 2 పాయింట్స్ వల్ల. ఒకటి, హీ ట్రైడ్ కంప్లీట్లీ ఎక్స్పీరియన్స్ అనేది పెట్టుకున్నాడు, అది కరెక్ట్ కంపెనీ పెట్టుకోలేదు. అండ్ హీ సెలెక్టెడ్ రాంగ్ టెక్నాలజీ విచ్ ఈజ్ హెల్డ్ ఇన్ ఓన్లీ ఎంఎన్సీ. ఓకే, ఆ ప్రాజెక్టులన్నీ ఓవరాల్గా అన్ని ఎంఎన్సీలోనే ఉంటాయి, అది 2nd పాయింట్. సో ఈ 2 పాయింట్స్ అనేది మిస్ చేశారు. సో మనం టెక్నాలజీ ఏం చూస్ చేసుకుంటున్నామో, చూస్ చేసుకున్న టెక్నాలజీ అనేది ఎంఎన్సీలో కాకుండా స్టార్టప్ కంపెనీస్లో C2H లో కూడా ఉంటుందా లేదా అనేది తెలుసుకోవడం ఎంతైనా అవసరం. 7 ఆఫర్ లెటర్స్కే తను 3-4 మంత్స్కే తను రియలైజ్ అయ్యాడు. తను నెక్స్ట్ మన దగ్గరకు వచ్చారు, తనకు ఎంతవరకు పాసిబిలిటీ ఉంది ఏందనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అతని బ్యాక్గ్రౌండ్ బట్టి. సో ఇది మనం అన్ని ఇవన్నీ కూడా మనం ప్రతి ఒక్కటి ఏంటంటే ప్రతి ఒక్క సూక్ష్మమైన దాన్ని చిన్న చిన్న వాటిని కూడా ఖచ్చితంగా మనం పట్టించుకోవాలి. పట్టించుకొని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఒకటే చెప్తా ఉన్నాను, మనము ఒక టెక్నాలజీ చూస్ చేసుకునే ముందు 1-10 సార్లు ఆలోచించండి. వన్స్ టెక్నాలజీ చూస్ చేసుకున్న తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దానికోసం బాగా కష్టం ఖచ్చితంగా చేయవచ్చు. ఎవరు ఎన్నన్నా ఏం చేసినా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి ఎదుగుతుంటే వానికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు, తొక్కుదామని చూసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఎంత తొక్కుతున్నా కానీ వాడి పని వాడు చేసుకుంటే వెళ్తారు చూడు, వాడు తోపెడతారు. ఎందుకంటే ఫస్ట్ అసలు మన తెలుగు ఎంటైర్ తెలుగులో అసలు కెరియర్ గైడెన్స్ అనే కాన్సెప్ట్ సెలక్షన్ ఇది ఏదైతే ఉందో, బీటెక్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఎలా ముందుకెళ్ళాలి అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిందే నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ప్రాబ్లమ్స్, చాలామంది తొక్కాలని చూశారు, చాలామంది నెగిటివ్ స్ప్రెడ్ చేశారు, చాలా చాలా అంటే నీతో మాట్లాడడానికి డబ్బులు కట్టాలన్నారు, ఏది ఏమన్నా ఎవరేమన్నా అనుకోని. బట్ ఎంతమంది తొక్కాలని చూసినా నా పని నేను ఎప్పుడు ఆపల, నా పని నేను చేసుకుంటూ ముందుకెళ్ళి ఎంత అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఎంతమంది కిందకి లాగాలి అని చూస్తూ ఉంటే అంత పైకి కసితో కష్టపడడం బాగా ఇష్టం అనమాట. కమింగ్ డేస్లో ఒక ఇనిషియేట్ తీసుకోబోతున్నాను, మేబీ మీరే చెప్పాలి ఎంటైర్ ఇండియాలో అలాంటి కాన్సెప్ట్ వచ్చే ఏకైక పర్సన్ నేనే. ఇప్పటివరకు నాకు తెలిసి అలాంటి కాన్సెప్ట్ ఇండియాలో ఎవరు లేరు, ఇండియా వైడ్గా చేసే వాళ్ళు ఎవరు లేరు. ఏంటి ఆ కాన్సెప్ట్ అనేది కమింగ్ డేస్లో వితిన్ ఫ్యూ డేస్లోనే అంటే వితిన్ 10-15 డేస్ లోపలే మీకు రివీల్ చేయబోతున్నాను. దీనివల్ల చాలామంది ఈ నేను స్టార్ట్ చేసిన తర్వాత దీన్ని ఫాలో అవడానికి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. డెఫినెట్లీ చేద్దాము, ఖచ్చితంగా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నా నేను చెప్పడానికి. బట్ ఇప్పుడు చెప్పను, ఒక 10 డేస్తో తర్వాత 10-15 డేస్ లోపల దాని గురించి అప్డేట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్.